నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మల రుద్రకోట పంచాయతీలో పోటా పోటీగా నామినేషన్ పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి పాలకీర్తి లక్ష్మి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు మాట్లాడుతూ రుద్రకోట పంచాయతీలో పాలకీర్తి లక్ష్మి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నామినేషన్ వేస్తే జీవనాధారమైన పెన్షన్లు రేషన్ కార్డులు తొలగిస్తామని అపోహలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాలకీర్తి లక్ష్మి, బీజేపీ రూరల్ అధ్యక్షులు మమ్మిళ్ల వెంకటేశ్వరులు, బీజేపీ నాయకులు దేవళ్ల వెంకయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల కావలి మండలంలో నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. దాని భాగంగా ఏదైతే స్థానిక సంస్థల అన్ని పంచాయతీల నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అభ్యర్థుల్ని మేము పోటీ నిలుపుతున్నాం. అన్ని పంచాయతీల్లో 17 పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా యొక్క కార్యకర్తలు ఈ నామినేషన్ వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రుద్రకోట పంచాయతీ పరిధిలో ఈరోజు మా అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. మా యొక్క అభ్యర్థి పాలకీర్తి లక్ష్మి గారు ఈరోజు నామినేషన్ రుద్రకోట పంచాయతీలో వేయడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావల మండలం నుంచి అన్ని పంచాయతీలకి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం అఖండ భార్యతో పోటీ చేయడం జరుగుతుంది. ఈ భారీ అన్ని పంచాయతీలు గెలిచేదానికి శాయశక్తులా కృషి చేస్తామని, అలాగే కేంద్రం ఇచ్చే నిధులు అని ఏమిస్తున్నాయని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. కేంద్రం నుంచి ఇచ్చే నిధుల్ని ఇక్కడ లోకల్ గా పార్టీలు రకరకాలుగా పింఛన్లు తీసేస్తాం, ఇళ్లు తీసేస్తాం, రకరకాల ఓటర్లని మవ్వుపెడుతున్నారు. అది తప్పు, అది పొరపాటు, అలాంటి చేయకూడదు. ఏదైనా కేంద్రం నుంచి నిధులే గ్రాంట్ ప్రభుత్వానికి వస్తాయి, ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తాయి. ఇలాంటి అభియోగాలు చేసి ఓటర్లని మవ్వుపెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్లు అనేది జరుగుతూ ఉంటాయి, ఎవరికి ఇది ఉంటే వాళ్ళు పోటీ చేస్తూ ఉంటారు, వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఏదేమైనా రేపు వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అఖండ పంచాయతీలు గెలుచుకోవడానికి రెడీగా ముందుకెళ్తా ఉంది. ఏనాడు భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు చాలా తక్కువగా పోటీ చేశాం. ఇప్పుడు ప్రతి మండలం వారిగా ప్రతి 8 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 163 గ్రామ పంచాయతీలు కావలి మండలం కావలి కాన్స్టిట్యూన్స్ లో ఉండి 63 గ్రామ పంచాయతీలకి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించాము.